సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయి రెడ్డి వైసీపీలో జగన్ తర్వాత వినిపించే పేర్లు ఇవే ఆ ఇద్దరు పార్టీ వ్యవహారాలను చూస్తుంటారు వీరిలో పార్టీలో నెంబర్ 2 ఎవరన్న చర్చ నడుస్తూనే ఉంటుంది ఆ క్రమంలో తాజాగా వారిద్దరు కలిసి మాట్లాడుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది సదరు భేటీలో వారిద్దరు వివిధ అంశాలపై డీప్ డిస్కషన్ చేశారట సజ్జలతో భేటీ అయ్యానని సాయి రెడ్డి ట్వీట్ చేశారు ఆ క్రమంలో వారిద్దరి భేటీ హాట్ టాపిక్ గా మారింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇంటికి తొలిసారి ఎంపీ విజయసాయి రెడ్డి వెళ్లారు. వీరిద్దరూ వైసీపీలో కీలక నేతలుగా గుర్తింపు పొందారు. వారిలో ఎవరు జగన్ తర్వాత నెంబర్ 2 అనే చర్చ ఉంది. అలాంటి నేతలు తాజా భేటీలో కీలక అంశాలపై చర్చలు జరిపారట. సీఎం జగన్ ఆదేశాలతో సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయి రెడ్డి రంగంలోకి దిగారు. 151 మంది ఎమ్మెల్యేలు 24 మంది నియోజకవర్గ ఇన్చార్జిలతో ప్రతిరోజు సజ్జల టచ్ లో ఉంటారంటారు. 26 జిల్లాల అధ్యక్షులతో విజయసాయి రెడ్డి మంతనాలు జరుపుతారట. వారిద్దరు నేతలు రోజు టెలికాన్ఫరెన్స్లు నిర్వహిస్తారంటున్నారు. అలాంటి కీలక నేతలు ఇప్పుడు భేటీ అవడంతో ఏ అంశాలు చర్చకు వచ్చాయనే అంశం క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ నెల 10వ తేదీ నుంచి గడప గడపకి కార్యక్రమంపై వైసీపీ ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో వీరు మీట్ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీని మరింత బలోపేతం చేయడంపై వారు చర్చించినట్టు విశ్వసనీయ సమాచారం. ఆయన గారి డైరెక్షన్స్, జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్స్ ప్రకారం నడుస్తుంటాం. రోజువారీ కలుస్తూనే ఉంటాం. అది ఎందుకు, దాంట్లో న్యూస్ కూడా ఏమీ లేదు. ఆ పార్టీలో కార్యకర్తలుగా, సీనియర్ కార్యకర్తలుగా ఎప్పుడు ఇటు ఇతర నాయకులకు అందుబాటులో ఉంటాం. ఆయన ఆదేశాల ప్రకారం పనిచేస్తుంటాం. మేము చర్చించుకుంటాం. ఇట్స్ రొటీన్ అఫేర్ ఓ పార్టీ ఇంటర్నల్. సమావేశం సంగతి అలా పక్కన పెడితే విజయసాయి రెడ్డి కొత్త లుక్ లో కనిపించారు. ఆయన గుండు లుక్ లో అగిపించారు. గుండు చేయించుకుని కొత్త లుక్ లో విజయసాయి రెడ్డి ఇప్పటి వరకు కనిపించలేదు. ఈ లుక్ లో విజయసాయి రెడ్డి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డిఫరెంట్ గా కనిపించారు. ఆ లుక్ తోని సజ్జల రామకృష్ణారెడ్డితో భేటీకి సంబంధించిన విషయాన్ని సాయి రెడ్డి ట్వీట్ చేశారు. ముందుగా చెప్పినట్టు సీఎం జగన్ 2.5 ఏళ్ల తర్వాత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేశారు. కొత్త వారికి అవకాశం కలిగింది. పాతవారు 11 మంది కంటిన్యూ అయ్యారు. మిగతా వారికి పార్టీ బాధ్యతలను అప్పగించారు. ఆ క్రమంలో సజ్జల సాయిరెడ్డి మీటింగ్ కు ఇంపార్టెన్స్ ఏర్పడింది.